అయ్యే పట్టుకారా కాలు పడి ఏమన్నా ఉంటా క్లాత్ కూడా ఉంటే కట్టుకో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. మనం ఈరోజు వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ హత్నూర మండల్ రెడ్డి ఖానాపూర్ విలేజ్ దగ్గర ఉన్న మంజీరా రివర్ దగ్గర ఫిషింగ్ వ్లాగ్ చేయడానికి ఇవాళ మనం వెళ్తున్నాం. మంజీరా రివర్ పైన రెడ్డి ఖానాపూర్ విలేజ్ దగ్గర చెక్ డ్యామ్ ఉంది. ఇక్కడ లొకేషన్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇవాళ ఫస్ట్ పిండితోటి రౌటర్లు పడదామని ట్రై చేద్దామని వచ్చిన, లేకపోతే పాంప్లెట్లు పడదామని ట్రై చేస్తాను. ఫస్ట్ రౌటర్లు పట్టాలంటే పిండిలో మేమైతే తౌడు అండ్ గోధుమ పిండి వాడదాం ఓన్లీ. లాస్ట్ టైం పట్టినప్పుడు అయితే ఇక్కడ చాలా పడ్డాయి, బట్ ఈసారి వాటర్ ఫ్లో తక్కువ ఉంది కదా, పడతాయో పడేయో అని ఒక డౌట్ ఉంది. అందుకే సెకండ్ ఛాన్స్ కింద వానపాములు గిట్ట తీసుకొని వచ్చినాం. కింద నాచు చాలా ఉంది, జాగ్రత్త అన్న, కింద పడ్డామంటే మళ్ళీ తనం చేయాలి. ఇక్కడ మేము వచ్చి దాదాపు 2 గంటలు అవుతుంది. మార్నింగ్ వచ్చినాం 10 అట్లా, ఇప్పుడు 12 క్రాస్ అయింది. వాటర్ అయితే ఫ్లోటింగ్ వల్ల బాగా బురుగులు బురుగులు వస్తూనే ఉన్నాయి. వచ్చి చాలాసేపు అయింది కదా, ఇక ఎర్రలతోటి పడదాం అనుకుంటున్నాం. ఇక మా సైడ్ అయితే వానపాములని ఎర్రలు అంటాం, సో ఇక నేనైతే ఎర్రలు అంటా, జర అర్థం చేసుకోండి. ఇట్లా ఎర్రలు పెట్టి జర్ర వేసినామో లేదో, ఇక వస్తూనే ఉన్నాయి ఫుల్గా. ఎవరు రాలేదు పట్టుకోవాలి, కనీసం ఏం కాదు, బిగినర్ మిస్టేక్స్ అని. ఇట్లా ఎర్రలు కూర్చున్నామో లేదో, ఇక ఏసుడు తీసుడు ఇది పడుతూనే ఉన్నాయి ఒకటే పట్టుకు. కానీ నీళ్ళల్లా తీసుకొని కవర్లు వేసుకోవడమే కొంచెం ఇబ్బంది అవుతట్టుంది. అట్లాంటినో లేదు కథ, మా పిల్లగాడు ఒకటి నీళ్ళలో వాడేసాడు. అన్ని చేపలకు ముందు లోపలు ఉంటాయి, కానీ ఈ చేపకైతే మీద ఉంటాయి. పుచ్చుకున్నాను ముళ్ళు పుచ్చుకున్నా, అది పుచ్చుకుంటుందా ముడ్డ జారిపోతుందా చేప జారిపోతుంది. ఏం జారదు, ఇంకా రౌట్ అయితే అసలు పచ్చిగిరే అంత ఎగురుతుంది. ఇగో ఇట్లా ఒకసారి, ఇగో ఇది నీ చేపనే కూడా ఉద్దేశం అంటే కాదు 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 కొత్త నయావాలయోనే. ఇగో మొక్కల మధ్యలోకి లేలు తీసుకెళ్ళు, ఇక అదుగుమంటారు నేను తీసుకో. ఇక ఒకవేళ భయమైతే అంట నాకు అవసరం, నేను చేతిలో పట్టేస్తాను కానీ
ఓకేనా? ఆవిడ మంచిగా వెనకారం చేసినాను, పెడదాం అంటేనే. బాబు అంతకాలి మోజమ్మ ఏమైనా ఉంటా, క్లాత్ కూడా ఉంటే కట్టుకో. అయ్యా ఏది పోయిందా ఈ అమ్మ? చల్ అసలు ట్రీస్లో వచ్చినాయి, ఎప్పుడు పడుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి గుంజుకోతుంది పడుతుంది. అమ్మ అమ్మ అయ్యా పడుకారు కాలు పడుక మెల్లా మెల్లా హలో బాయ్ మూడు మిస్. ఓ అలా అలా మెల్ల అరుణ్ మెల్ల అయ్యా రావట్లేదు వెళ్ళా మెల్ల హలో చేపలు మిస్ చేయకుండా నువ్వు చేపలు కట్టివా లడ్డు మిఠాయి ఓ హలో హలో ఓ హలో 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 అంటే డబ్బులు వచ్చిన అరవై ఇంతది ఉంటే మనం ఫ్రీకి ఇచ్చేసాం పోరండి, డబ్బులు ఉంటుంది ఈజీగా అర్ధ కిలో ఉంటుంది మొత్తం దీని పడేసి బెటా 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 పెద్దనే ఉంది ఎట్లా ఇప్పుడు ఇంకోటి కట్టె తీసుకో కట్టె తీసుకో ఇక్కడ అదే అదే కుళ్ళు తన రైట్ ఇక చచ్చిపోయినట్టుంది దీన్ని అమ్మ దీనికే మనం ఎంత సీన్ చేస్తుంది అమ్మ దడా దడా ఉట్టిస్తున్నా నాకు ఫస్ట్ బ్లాగ్ కదా జరా చూద్దాం అంటానే ఆల్టర్నేట్గా
చికెన్ లివర్స్ కూడా తీసుకొని వచ్చినాం. పెడతాం అంటే నీట్గా స్మూత్ చేయాలి. ఇట్లా వేద్దామని పోయి చూస్తుంటే గిడ పాపరే వచ్చి పడుకున్నాయి. ఈ లోపల నీళ్ళు నచ్చలేనట్టున్నాయి, కానీ బయట మంచిగా అనిపిస్తున్నట్టుంది. దీనికి రాయేసినాము ఆయనతో లోపడిపోయింది. బతికి అవుతుంది. జరసేపు చూసినాం, ఇక ఓ అర్ధ గంట కాగానే ఒకసారి ఎత్తుకొని పోయింది చేప, కానీ బయటికి రాలేదు. దానికి నచ్చినట్టున్నది, అది ఆయనతో లివర్ అట్టే తినేసింది, కానీ బయటికి రాలేదు. ఓ 4-5 పాంప్లెట్లు పడ్డాయి ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఇదే గాయ్స్ నాది ఫస్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.